Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంగళగిరిలో మళ్లీ ఓడించడానికి లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న జగన్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహం పన్నుతున్నారు. గత ఎన్నికలలో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5,000 ఓట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగోలేదని సర్వేలు చెప్పినప్పటికీ పట్టుదలగా పోటీ చేసిన లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. జనసేన మద్దతుతో సిపిఐ తరఫున పోటీ చేసిన ముప్పాళ్ల నాగేశ్వరరావుకు 10,000 పైగా ఓట్లు వచ్చాయి. మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014-2019 ఎన్నికలలో విజయం సాధించారు. ఈసారి కూడా పోటీ చేస్తారని ఎవరైనా భావిస్తారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చారు. ఎందుకంటే 2024లో ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నట్లు ఎప్పుడో చెప్పారు. లోకేష్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని కలిసి తిరుగుతున్నారు. కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటున్నారు. గతంలో లోకేష్ను కలవాలంటే ముఖ్యమంత్రి కుమారుడంటూ ఎక్కువ భద్రత అంటూ చాలా కష్టమయ్యేది. అయితే ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా గ్రామ గ్రామాన కేడర్ను పెంచుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. దుగ్గిరాల ఎంపీపీ పదవి కోసం ఆయన అద్భుత వ్యూహం పన్నారని సీనియర్ రాజకీయవేత్తలు కూడా అంటున్నారు. వచ్చే ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబు నాయుడిని, మంగళగిరి నుంచి లోకేష్ను ఓడించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ వ్యూహం పన్నారు. అందులో భాగంగానే రాజ్యసభకు 2 బీసీలు ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్రావును ఎంపిక చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ కావడంతో వారిని దరిచేర్చుకుంటే మళ్ళీ అధికారం సులువుగా కైవసం చేసుకోవచ్చునని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికలలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాకుండా బీసీ అభ్యర్థిని, అందులోనూ చేనేత రంగానికి చెందిన వ్యక్తిని లోకేష్కు ప్రత్యర్థిగా నిలబెట్టబోతున్నారు. ఆ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికే నిర్ణయించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి 2024 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ మధ్య హోరాహోరీ పోరు జరగనుందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.